జనవరిలో సైకిల్ స్పీడ్ పెరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సైకిల్ స్పీడ్కి ఫిబ్రవరిలో ఫ్యాన్ ఆగిపోతుందని స్పష్టం చేశారు ఆయన. ప్రజలను సీఎం జగన్ ఎప్పుడైనా కలిశారా అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేదన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరన్నారు, ఎంపీలు గుమాస్తాలుగా ఉంటారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని జగన్ వదిలిపెట్టారని మండిపడ్డారు. జగన్ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చూస్తున్నారు ఏం జరుగుతుందో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు, మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది, ఇప్పుడు చిల్లర దుంపకు వచ్చింది. మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకా అది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది, ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది. ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని హోందా తరంగా వెలగవలసిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాంప్రదాయాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడన్నా పేపర్లో చూసారా ప్రజల్ని ఎప్పుడన్నా కలిశాడా జగన్ గారు? ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా? ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులు గుర్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులు అంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చెయ్యడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు 4.5 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా